ఏమన్నాయ సమస్య? ఏం సమస్య? మన మడ చూస్తున్నా ఏమో బాగున్నారా? ఇట్లా రాలా? ఎక్కడ మన ఇల్లు? ఇక్కడేనా? ఒక్క నిమిషం ఉండు, మరి నేను యాడికి పోలే. ఎందుకు మన వచ్చినారు? రాసినారు కదమ్మా. మన రాయించినమ్మా, నిన్న మననే అవుడా. ఒక 2 నెలలు అయితే పడుతుంది, ఒక 2 నెలలు అయితే అది మా మంజూరు కావడానికి అయిపోతా చేస్తా. వచ్చి రాసుకోమన్నారు కదా. సరేనమ్మా, ఏం అడిగినది? మన వచ్చి రాసుకోమన్నారు. మా నాయన 35 ఏళ్ళ కిందట కొన్నాడు కథ నరసింహంతో. ఇప్పుడు చిన్నరసింహులు అడ్డపడతా అంటారు. పెద్ద నంబర్స్తో కొట్టింటే చిన్నరసింహులు అడ్డమ అంటే వాళ్ళిద్దరు అన్నదమ్ముల మీకు కొనిచ్చినట్టు ఏమైనా ఉన్నాయి పేపర్లు పత్రాలు? ఏమీ లేవు. అంటే మాటతోనా? మాటలతో కొన్నారు, పెట్టేసినారు. డబ్బులు కూడా ఇచ్చినారు? ఉత్త మాటలే చెప్పినారా? డబ్బు కట్టేసినాం. మళ్ళీ కట్టింటే ఏదో ఒకటి ఉండాలి కదా. పత్రమో పాడో ఏదో చచ్చిపోయినాడు. మా నాయన చచ్చిపోయినాడు సార్. ఇప్పుడు మేము కాపురం చేసినాం సార్. ఒక 25 ఏళ్ళు పైన చేసినాం. ఒకసారి చూడండి, ఆల్రెడీ వాళ్ళు దాంట్లో ఉంటే పిఎస్ఐ ఏదో నేర్పించేది. ఆడపిల్లలు ఏమంటే అది ఏమైనా పెద్ద కష్టము? అదొక పెద్ద నష్టం. ఇల్లు 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 మంజూరు చేస్తాం కదా. నలుగుట్లో చేస్తున్నారు కదా. మా మేము ఇల్లు ఇచ్చేంత వరకు మా బాధ్యత కట్టించుకునే స్తోమత ఉంటే కట్టించుకో, లేదంటే వదిలిపెట్టమ్మా. దీన్ని యాడ్ నుంచి చెప్పే కదా. వాళ్ళకందరికి ఇస్తాను. ఇది చెప్పినాంలేమ్మా, చిన్న నర్సమ్మది చెప్పి అది పోయి ఒకసారి చూసుకోండి. సరేనా? డిస్ప్యూటెడ్ ఇల్లు ఇచ్చిన తర్వాత కట్టుకోవడం లేదు. ఏడ్సద్దు లేదు, దానికే చెప్పినాను. ఎంఆర్ఓకే చెప్పినాను, ఏడ్సద్దు. ఇల్లు మంజూరు చేసిన కట్టుకునే ఏం స్తోమత కావాలా అంటున్నా? అసలు మంజూరే చేయలేము మీ ఊరికి. కట్టిస్తామని ఎప్పుడు చెప్పినట్టు మరి? లేదు తల్లి, ఎందుకు? ఎవరు మీ ఆయన ఇటు చెప్పు. మీ ఆయన ఎక్కడ? దా ఇట్రా, ఏం స్తోమత లేకుండా ముసలివే కుంటా గుడ్డా నీకు. ఇప్పుడు ఈ పెద్దమ్మ కంటే ఇబ్బంది అంటే ముస్లింలే అనుకోవచ్చు. ఆమె కంటే అర్థం ఉంటుంది. నీకేమో కుంటోనివే గుడ్డోనివే. ఎవడైనా అట్లే బతుకుంటున్నారమ్మా. ఎవరైనా కూలికి పోయి బతుకుండేది. మీకు ఇల్లు మంజూరు చేస్తాం, కట్టుకోండి. ఎవరైనా కుంటోళ్ళు గుడ్డోళ్ళకే లేకుండా ముసలోళ్ళకైతే సాయం చేస్తున్నారు. మీరే కట్టించినామంటే అర్థం ఉంటుంది. యాటికంటే ఆటికమ్మ, అన్నం పెట్టేకుంటుంది. అది అరగడ తీసేది కూడా మాది బాధ్యత అంటే ఎక్కడికైతుంది? పాప యాటికంటే ఆటికి అయిపోయింది.